మెగాస్టార్ చిరంజీవి గారు వరుస సినిమాల్లో లైన్ అప్ పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమా నుంచి తాజాగా మేకర్స్ ఒక అప్డేట్ విడుదల చేశారు. మెగాస్టార్ చిరంజీవి గారు స్టైలిష్గా నడిచి వస్తున్న వీడియోని షేర్ చేయడంతో వీడియో వెంటనే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించి సూపరెట్ అందుకున్న లూసిఫర్ సినిమాని తెలుగులో గాడ్ ఫాదర్ పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తుండగా మలయాళంలో మోహన్ లాల్ నటించిన పాత్రలో మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమార్ నటించిన పాత్రలో సల్మాన్ ఖాన్, వివేక్ ఒబెరాయ్ నటించిన పాత్రలో సత్యదేవ్, మంజు వారియర్ నటించిన పాత్రలో నయనతార నటిస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి గారు వెన్నంటే ఉండే అనుచరుడి పాత్రలో ఒకప్పటి కమెడియన్, తర్వాత హీరోగా మారి మళ్ళీ ఇప్పుడు కామెడీ పాత్రల వైపు మళ్ళిన సునీల్ నటిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన వీడియోలో మెగాస్టార్ చిరంజీవి గారి పేరులో ఒక అక్షరం అదనంగా ఉండడంతో ఆయన న్యూమరాలజిస్టుల సలహా మేరకు ఈ విధంగా పేరు మార్చుకునే ఉండవచ్చునంటూ ప్రచారం మొదలైంది. అయితే మెగాస్టార్ చిరంజీవి గారు సన్నిహిత వర్గాల సమాచారం మేరకు అది నిజం కాదని అంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు ఎలాంటి న్యూమరాలజిస్ట్ సలహాలు తీసుకోలేదని, గాడ్ ఫాదర్ యూనిట్ వీడియో ఎడిట్ చేస్తున్న సమయంలో జరిగిన పొరపాటు వల్లే మెగాస్టార్ చిరంజీవి గారి పేరులో ఒక అక్షరం అదనంగా వచ్చి చేరిందని వారు క్లారిటీ ఇచ్చారు. ఆ విషయం మీద ఎలాంటి ప్రచారాలు మొదలు కావడంతో అసలు అనేది నిజం కాదని వారు క్లారిటీ ఇచ్చినట్లు అయింది. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాను సూపర్ గుడ్ ఫిలిమ్స్, కొనదల ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు ఆర్బి చౌదరి, ఎన్వీర్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.